ఎవరు? నేనండి సాంబశివరావు అని. సాంబశివరావా? ఆ చోప్రసాద్ గారే కదా. పిలుస్తాం కనీసం. ఆ పిలవండి. హలో, నమస్కారం అండి. ఎవరు? సాంబశివరావు అండి. ఏ సాంబశివరావు? శివప్రసాద్ గారేనా? అచ్చా, గుర్తుపెట్టాను మీ వాయిస్. ఒంగోలు నుంచి మాట్లాడుతున్నారా? అవునవునండి. బాగున్నారా? కులసాగా ఉన్నారా? బాగున్నామండి, దేవుని కృప. చదువుకుంటున్నాడా? అందరు చదువుకుంటున్నారు. ఏమిటి, అక్కడ ఏదో కర్ఫ్యూ అంటారు, లాక్డౌన్ ఏదో పెట్టారు అట్లా కానీ వార్త వచ్చింది ఫోన్ చేస్తే. లాక్డౌన్ ఏమి పెట్టలేదు కానీ ఇదో రెండు వీధులు లాక్డౌన్ పెట్టారని వార్త వచ్చింది. కొద్దిగా ఈ మాస్కులు అవి కొంచెం కఠినం చేశారులేండి. ఇదివరకు లేదు, అక్కడ మెయిన్ రోడ్ లో రోడ్డు పేరేంటి వీళ్ళని చూడండి, మన ప్రకాశం పంతుల బొమ్మ ఉంది, ఆ వీధిలో లాక్డౌన్ పెట్టారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఏమిటి విశేషాలు? ఏముందండి, అదే డిబేట్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను నేను మీకు. సార్, డిబేట్ గురించి మీరు ముందు పోలీస్ పర్మిషన్ తెచ్చుకోండి. పాయింట్ నెంబర్ వన్ చెప్తున్నా, వినండి ఒక్కొక్క పాయింట్. టాపిక్ ఓకే చేయండి ముందు, అవి మేము మనం తర్వాత చూసుకోండి. చెప్తా ఒక పాయింట్ వినండి. ఫస్ట్ పాయింట్, ఇది జూమ్ లో జరిగే మీటింగ్ కాదు. జూమ్ లో వద్దండి. జూమ్ లో వద్దు, ఇది పబ్లిక్ మీటింగ్. జూమ్ లో వద్దు, మనం కండిషన్ తర్వాత మాట్లాడుకుందాం. ముందు టాపిక్ గురించి చెప్తే. ఏం లేదు కండిషన్స్, ఇవి కండిషన్స్ ఏం లేదు. పర్మిషన్ ఫస్ట్ పోలీస్ పర్మిషన్ రావాలి. వాళ్ళు ఇస్తారా మరి పర్మిషన్? ఇలాంటి వాటి కాంట్రవర్సీస్ డిబేట్ మతపరమైన అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇది ఎలా ఇచ్చిద్దని మీరు ఎలా అనుకుంటున్నారు? మరి ఇవ్వకపోతే మనం డిబేట్ ఎట్లా చేస్తాం? వాళ్ళ మాట అగనిస్ట్ గా పోతే అరెస్ట్ చేస్తారు. అది ఇప్పుడు మనం ఇప్పుడు వీళ్ళున్నారు కదా, మన కరుణాకరన్ విజయ్ కుమార్ గారు చేశారు ఆ మధ్య డిబేట్ హైదరాబాద్ లో, మీరు చూసే ఉంటారు. రాముడు దేవుడా కాదనే దాని మీద చేశారు. అయితే పోలీసులు ఏం చేశారంటే మధ్యలో వచ్చి వాళ్ళని అరెస్ట్ చేశారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే సీక్రెట్ గా మళ్ళీ తర్వాత పోయి ఒక హోటల్ లో రూమ్ తీసుకుని వాళ్ళు డిబేట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇప్పుడు ఒక మాట వినండి, సంసూరావు గారు మీరు పెద్ద మనుషులు, మీ నాకు చాలా ప్రేమ. లేదు, నేను పెద్ద మనిషిని కాదండి, మీకంటే వయసులో చాలా చిన్నవాడిని. మీరంటే నాకు అభిమానం. కానీ వయసులో చిన్నగా అవచ్చు కానీ మీరంటే అభిమానం నాకు, చెప్పండి. మీ మీద నేను మీ నాకు ఒంగోలు వాళ్ళు అంటే అందరికి అభిమానం, నాకు అభిమానం. ఎవడైనా సరే ఒంగోలు వాడు అంటే నాకు అభిమానం. చెప్పిన పాయింట్ వినండి, ఇది మౌర్య హోటల్లో కూర్చొని బిర్యానీ తింటూ చేసే డిస్కషన్ కాదు, ఇది పబ్లిక్ మీటింగ్. మరి వాడు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు మైకులు పెట్టి జనం అరే చెబుతోంది, జనం కోసం చెబుతున్నాం మనం ఈ మీటింగ్. అవునండి, తర్వాత సోషల్ మీడియాలో పెట్టుకుంటే అందరూ చూస్తారు కదా. సోషల్ మీడియాలో ఏం చూస్తారు? వాళ్ళ ముఖం చూస్తారు. నేను ఇక్కడ బ్యానర్స్ కూడా రాయిస్తున్నా, జీసస్ మిత్ అని బ్యానర్స్ రాయిస్తున్నాను ఇక్కడ. అదేనండి, పర్మిషన్ అడుగుదాం మనం, మీరు అన్నట్టు ఇవ్వకపోతే ఏం చేద్దాం అంటున్నా. పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి, లేకపోతే వాళ్ళు అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని, నన్ను ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇవ్వం అంటే పరిస్థితి ఏంది మరి? మేము ఇవ్వండి, కొంచెం వెయిట్ చేద్దాం. వాళ్ళు పర్మిషన్ ఇచ్చే వరకు వెయిట్ చేద్దాం, అడిగి చూద్దాం అంటారు, అడుగుదాం అంటారు. ఒక మాట వినండి, ఇప్పుడేమి హిందూయిజం కు లేకపోతే క్రిస్టియానిటీకి వచ్చిన ముప్పు ప్రమాదం ఏం లేదు. అవును, హిందూయిజం పుట్టి 10,000 ఏళ్ళైంది, క్రిస్టియానిటీ పుట్టి 2,000 ఏళ్ళైంది. కాదులేండి, ఇప్పుడు మీకు నాకు ఇమీడియట్ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ సుబ్బారెడ్డి గారు రానంటే ఇంకొకళ్ళు కూర్చోబెడతాం, అదేం ప్రమాదం కాదు. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా పోతే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోయినట్టు అవుతుంది. అందుకని ప్రయత్నం చేద్దాం మనం, ఆ విషయంలో ప్రయత్నం చేద్దాం. ముందు జీసస్ ఏ మిత్ అనే టాపిక్ ఫస్ట్ ముందు, అది ఆ డిస్కషన్ అయిన తర్వాత కృష్ణ ఇజ్ ఏ మిత్ అనే ఆ టాపిక్ కూడా నేను వస్తాను. సరే, ఒక పని చేద్దాం, ముందు కృష్ణ ఇజ్ మిత్ అనే దాని మీద చేద్దాం, తర్వాత హిందూ దేవుళ్ళని తిడతామంటారేంటి సాంబశివరావు? అయ్యా, నేను తిట్టనండి, మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను విమర్శ చేసేది తప్ప ఎప్పుడు అగౌరవంగా ఎప్పుడు నేను తిట్టలేదండి. ఇప్పుడు మీరు చెబుతున్న భాస్కర్ రాజు గారు యహో దేవుని వాళ్ళని పట్టుకొని బ్రోకర్ అన్నాడు, నానా తిట్లు తిట్టాడు. మేము ఎప్పుడు రాముడు కృష్ణుడు శివుని చెప్పిన మాట వినండి, నేను హిందూ మత ప్రచారం కోసం. అవునండి, నేను అంటున్నది మీరు తిట్టారంటే మేము ఎప్పుడు తిట్టలేదండి హిందూ దేవుళ్ళని అంటున్నాను నేను. అది మీరు దేవుడు ఎట్లా కృష్ణ ఇజ్ మిత్ అంటే ఏంటి ఆ మాటకు అర్థం? కృష్ణ ఇజ్ మిత్ అంటే కృష్ణుడు లేడు, హిందూ మతం కల్పితం అనే కదా అర్థం, అంతే కదా. అది నెక్స్ట్ మంత్ పెడదాం.
అట్లా కాదు, ముందు ఇదే పెడదాం అండి. అట్ట అయితే ముందు ఇదే పెడదాం దానికి. కాదండి, లేదు రెండోసారి పెడదాం రండి. ముందే క్రీస్తు గురించే మాట్లాడదాం. ముందు ఫస్ట్ క్రీస్తు గురించి మాట్లాడదాం. అదే నేను అనేది ఏంటంటే క్రీస్తు గురించి మొదలు పెడదాం. ఒక ఇద్దరు ఒకే రోజు మాట్లాడదాం, క్రీస్తు గురించి ముందు మొదలు పెడదాం. ఒక రోజు చాలు సాంబశివరావు గారు, టైం సరిపోదు. ఒక్కో రోజు ఇది 6 గంటలు పడుతుంది, 2 రోజులు కూడా పడుతుంది. మూడు రోజులు చేద్దాం. ఎందుకని ముందు క్రీస్తు సంగతి తేలని ఒక మాట ఏంటండి మీ అంటే మీకు టైం సరిపోదని మీరు అన్నారు. ఇప్పుడు మన కరుణాకరను విజయప్రసాద్ రెడ్డి గారు కలిసి కృష్ణుడు లోకరక్షకుడు ఎవరు, క్రీస్తా కృష్ణుడు అని ఒక డిబేట్ చేశారు. సో ఇద్దరి మీద చేశారు డిబేట్, చాలా చక్కగా జరిగింది. లోకరక్షకుడు కాదు, పాయింట్ వినండి. అదే నేను అంటుంది మిత్ ఎవరు, హూ ఇస్ మిత్ క్రిస్టంటే అసలు లేడు, ఆ క్యారెక్టర్ లేదు. లేదని మేము కూడా చెబుతుంది, కృష్ణుడు లేడని మేము కూడా చెబుతుంది, కృష్ణ మిత్ అని మేము కూడా చెబుతుంది. అది నెక్స్ట్ ముందు కాదండి, ముందు ముందు కృష్ణుడి మీద మాట్లాడదాం మనం. లేదంటే ఇద్దరు మీద ఒకేసారి మాట్లాడదాం. వినండి సార్, జీసస్ ఇస్ మిత్ అని చెప్పిన తర్వాత సాంబశివరావు గారు ఇక క్రిస్టియానిటీ ఉండదు. ఒంగోలులో క్రిస్టియన్ నేను చెప్పింది వినండి. నేను అక్కడికి వస్తున్నది, నేను అక్కడికి వస్తున్నది క్రైస్తవ మతం అక్కడ వ్యాపించకూడదనే ఉద్దేశంతో వస్తున్నాను. నేను అక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే అది నా ప్రాంతం, అక్కడ క్రైస్తవ మతం ఉండకూడదు, మధ్యలో వచ్చిన మతం అనే ఉద్దేశంతో. అందుకోసమే కదా నేను హిందూ మత ప్రచారం కోసం వస్తుంటే. అలాంటప్పుడు క్రిస్తుడు మిత్ కాదని, క్రిస్తుడు మిత్ కాదని ఫస్ట్ మీరు అదే నిరూపించాలా, తర్వాత చెప్పను. జీసస్ అని చెప్పిన తర్వాత మీరంతా హిందూ మతంలోకి వస్తారు. అదే మరి నిరూపించా ఇద్దరు రెండు ఒకేసారి మాట్లాడదాం. చెప్పింది వినండి సార్, కొంచెం చెప్పింది ప్రశాంతంగా వినండి. మీరు పెద్ద మనుషులు. లేదు లేదు అంటే చాలా చిన్న చెప్పండి. కావచ్చు, చెప్పింది వినండి. నేను అక్కడికి వస్తున్నదే జీసస్ క్రైస్ట్ అనేవాడు ఒక అబద్ధం అని చెప్పడం కోసం వస్తున్నాను. జీసస్ అనేవాడు లేడు 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 వినండి. ఆ పాత్ర లేదు చరిత్రలో. మీరు కల్పించుకుంటున్నారు, మీరంటే మీరు కాదు, రోమనులు కల్పించారు. మన నెత్తిని రుద్దారు. ఇప్పుడు కృష్ణుడు రావడానికి కల్పిత క్యారెక్టర్లు అన్నిటి కల్పించి భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులు మన నెత్తిని రుద్దారు, మన నెత్తిని రుద్దారు. అదే మేము ఉంటుంది, అది నిరూపిస్తాం. అది నిరూపిస్తామండి మేము. మీరు హిందువులు సార్, మీరు హిందువులు, మీరు కూడా ఇండియాలో ఒక భాగమే. ఎట్లా కాదండి, తెలియక ముందు మన పూర్వీకులు అట్లా హిందూ మతంలోకి వెళ్ళిపోయారు. మన పూర్వీకులు అంతా కూడా మీ పూర్వీకులు మా పూర్వీకులు తెలియక ముందు అలా విగ్రహాలను ఆరాధన చేశారు. దాని చరిత్ర ఏంటి ఏంటనేది మనం డిబేట్ లో చక్కగా మాట్లాడదాం, ప్రజలకు తెలియజేద్దాం. వాస్తవాలు అదే కదా గారు, అన్ని డిబేట్ లో మాట్లాడతాం, అన్ని మాట్లాడతాం. అందుకే అంటే ఫస్ట్ కృష్ణుడి మీద మాట్లాడదాం, కృష్ణుడు ఈజ్ మిత్ కల్పితం. ఈ టాపిక్ మీద మాట్లాడదాం, లేదంటే ఇద్దరి మీద ఒకే రోజు మాట్లాడదాం. అది 3 రోజులు మాట్లాడుకుంటూ వెళ్దాం మనం. టైం సరిపోదు సాంబశివరావు గారు, మాట్లాడదాం అండి. 3 రోజులు మాట్లాడదాం ఇద్దరి మీద. ఎవరి గురించి వాళ్ళదే, ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు తీసుకురామ. చెప్పింది కొంచెం వినండి. నేను అక్కడికి వస్తున్నది క్రైస్తవ మతం నిర్మూలన కోసం. నేను కూడా ఏం చేస్తానంటే కల్పితమైనటువంటి వాటిని నిర్మూలించడం కోసం. నేను కృష్ణుడైనటువంటి కల్పితం, రాముడు కల్పితం, వాటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో నేను కొట్టి పెట్టుకొస్తున్నా. నేను ఒక ఉద్యమం, నేను ఉద్యమంలాగా తీసుకున్నాను. నేను ఉద్యమంలాగా తీసుకున్నానండి. ఇప్పుడు నాకు అర్థమై ఉంటది, నా వీడియో అర్థమై ఉంటది. నేను ఒక ఉద్యమంలా తీసుకున్నా. హిందూ మతం అనేది ఒక పెద్ద కల్పితం అని నిరూపించడానికి నేను కూడా వస్తున్నా. నేను వస్తా దానికి. అయితే నేను అనేది అదే చేస్తే ఇద్దరి మీద చేద్దాం, లేదంటే ముందు కృష్ణుడి మీద మొదలు పెడదాం. ముందు ఫస్ట్ నేను అక్కడికి వచ్చి జీసస్ క్రైస్ట్ లేడు అని నిరూపించి ప్రకాశం జిల్లాలో ఒక క్రిస్టియన్ కూడా ఉండకుండా చేస్తాను. తప్పకుండా నిరూపించడం. ఇప్పుడు మేము ధైర్యం ముందుకు వస్తున్నాం కదా, క్రిస్టియన్ గురించి గురించి మాట్లాడండి. ముందుకు వస్తున్నాడు, మీరు ఎందుకు రారంటే మీటింగ్ పెట్టి మాకు ఎట్లా నమ్మకం. ఇప్పుడు క్రిస్టియన్ గురించి మాట్లాడిన తర్వాత ఒక మాట గారు, నేను చెప్తున్నదంతా వినండి దయచేసి. మీకు రోమన్ మీకు గ్రీకు లాంగ్వేజ్ రాదు. మీరు ఏమండి, యేసు క్రీస్తుకు మేనమా ఉండాలని చెప్పేసి మీరు మాట్లాడారు. మీరు తెలియ అర్థం కాల తెలుగు బైబుల్ ఏంటి, గ్రీకు బైబుల్ ఏమో అర్థమైంది చెప్పండి. యేసు క్రీస్తు మేనమాను కనుక్కున్నటువంటి ఏకైక వ్యక్తి మీరు ప్రపంచంలో కల్లా. మీకు తెలుగు బైబుల్ అర్థం కాలేదు, మీరు గ్రీకు బైబుల్ మీకు అర్థమైందని మీరు అర్థం నమ్ముతాం చెప్పండి. వినండి, తెలుగు బైబుల్ ఒక అబద్ధం కాదండి. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు మేనమాను గ్రీకు లో చూపిస్తారు మీరు? కాకపోవచ్చు. మీరు చెప్పారు కదా మేనమా ఉండడని. మీ తెలుగు బైబుల్ అర్థం కాలేదని మాకు అర్థమైంది. సరే గ్రీకు బైబుల్ మీకు అర్థమైంది చెప్పండి. ఒక మాట వినండి, నేను చిన్నప్పటి నుంచి బైబుల్ చదువుకున్నానా?
మరి మీరు చదవకుండా బైబిల్ గురించి ఎట్లా విమర్శ చేస్తారండి? బైబిల్ భగవద్గీత చదువుకున్నాను, క్షుణ్ణంగా పరిశీలించి చదువుతున్నాం, ఆధారాలతో మాట్లాడుతున్నాం. మీరు బైబిల్ గురించి తెలియకుండా మీరు బైబిల్ గురించి ఎలా మాట్లాడతారు? మీరు ఎలా విమర్శ చేస్తారు? మీరు మీరు తెలుసుకోండి, పూర్తిగా తెలుసుకోండి కదా మాట్లాడాల్సింది. మాట్లాడనివ్వండి, అయినా సరే మాట్లాడనివ్వండి. ఏమండి అలా మాట్లాడుతున్నారు? మీ వాళ్ళు ఒంగోలు వాళ్ళు మన వాళ్ళంతా మన వాళ్ళు, మాట్లాడదు మీరు. దయచేసి మా మిత్రుడు మర్యాద గారు మాట్లాడుతున్నా, మీరు మధ్యలో కాల్ చేయకండి, తిట్టపాకండి. మీరు వాళ్ళెవరో చెప్తున్నా. పర్లేదు సాంబశివరావు గారు, ఏమండి ఏమండి, న్యాయంగా మాట్లాడండి. మీరు న్యాయంగా మాట్లాడి ఇద్దరు మీద ఒకేసారి మనం ఒకే రోజు మొదలు పెడతాం, దయచేసి రండి. రామశివరావు గారు ఇంకా డిస్కషన్ వద్దు, అనవసరంగా మీరు పర్మిషన్ తీసుకోండి. ముందు పర్మిషన్ తర్వాత అండి, ముందు ట్రాఫిక్ ఓకే కాకుండా. హలో రామశివరావు గారు, రామశివరావు గారు మీరు పర్మిషన్ తీసుకోండి. జీసస్ అనేవాడు పెళ్లి కూతురు, పెళ్లి కూతురు పెళ్లి కూతురు కాకుండా పెళ్లి పెళ్లి ఏర్పాట్లు చూసుకోండి. ఎలాగండి పెళ్లి కూతురు ఎవరో పెళ్లి కొడుకు ఎవరో తెలియకుండా పెళ్లి ఏర్పాట్లు చూసుకోండి అంటే ఎలాగా? బైబుల్ అబద్ధం, మేరీ లేదు, జీసస్ అబద్ధం. నేను అంటున్నాను, మీరు నిరూపించండి మొత్తం. అదంతా నిజం రియల్ అని నేను నిరూపిస్తాను. మిత్ర అనేది కృష్ణుడు అని నేను నిరూపిస్తాను. రండి, కృష్ణుడి గురించి మాట్లాడండి. మీరు ఎందుకు భయపడుతున్నారు? మర్నాడు మీరు వస్తారా రారా? మాకు నమ్మకం ఎలా కుదిరితే? మాకేంటి నమ్మకం? మీరు మానుకుంటారేమో, ఎక్కువడతారేమో. మర్నాడు మీరు కృష్ణుడి గురించి మాట్లాడుకుని ఎక్కువడతారేమో, నాకు నమ్మకం ఏంటి? నాకు నమ్మకం ఏంటండి? మీ మీద నమ్మకం లేదు నాకు. మీ తర్వాత కృష్ణుడి గురించి మాట్లాడతారని నమ్మకం లేదు. ఎందుకంటే మీరు ధైర్యం చేయట్లేదు కృష్ణుడి గురించి మాట్లాడటానికి. రామశివరావు నువ్వు పెద్ద మనిషి లాగా మాట్లాడు. నేను పెద్ద మనిషి లాగా మాట్లాడతానండి. తర్వాత పరిస్థితి ఏంటి మనకు తెలియదు. నా నమ్మకం లేదు మీరు తర్వాత కృష్ణుడి గురించి చేస్తారు. ఎందుకంటే గతంలో కరుణాకర్ ఒక వ్యక్తిని ఎలా మోసం చేశాడండి? కరుణాకర్ గతంలో ముందు బైబిల్ మీద మాట్లాడండి, తర్వాత హిందూ గ్రంథాల మీద మాట్లాడదాం అని చెప్పి అలా మోసం చేశాడు కరుణాకర్. అప్పటి నుంచి మాకు నమ్మకం లేదు మీ మీద. నేనక్కడికి వస్తుంది, నీ మెళ్ళో ఉన్న సిలువను తీసి గుండకమలో పారేయించడం కోసం. మా మెళ్ళో సిలువ ఉండదులేండి. రండి, మేము కాదంటలే. మీ దగ్గర ఉన్న సామర్థ్యం ఉంటే రండి, మీ దగ్గర ఉన్న సామర్థ్యం ఉంటే రండి. మేము రమ్మంటున్నాం కదా మిమ్మల్ని. రామశివరావు, నీ మీ ఇంట్లో ఉన్న బైబుల్ తీసి గుండకమలో పారేయించడం కోసం నేను వస్తున్నాను. మీ తాత ముత్తాతలు వంద మంది వచ్చినా జరగని పనిలే కానీ నేను వస్తున్నాను. రామశివరావు, మీ తాత ముత్తాతలు ఎంతమంది వచ్చినా, మీరు ఎంతమంది మొత్తం కదిలి వచ్చినా సరే, మీరు ఎంతమంది కదిలి వచ్చినా సరే, మతోన్మాదులు ఎంతమంది కదిలి వచ్చినా సరే, జరగని పని అది. నేను తిట్టను. అట్లా కాదండి, నేను ఎవరిని తిట్టను? నేను మిమ్మల్ని తిట్టనండి, నేను మిమ్మల్ని తిట్టను. బైబుల్ కాదు, బైబుల్ కాదు. మీరు అక్కడే కృష్ణుడు మిత్తం చెప్పేసి ఒప్పుకునేటట్టు చేస్తాను నేను. మీరు రండి, కృష్ణుడు మిత్తని ఒప్పుకునేటట్టు నేను చేస్తాను. రండి, మీరు చాలా సంతోషం, చాలా గొప్పవాడివి. నేను గొప్పవాడిని నేను చెప్పట్లా, నేను గొప్పవాడిని నేను చెప్పట్లేదు. కానీ కృష్ణుడు మిత్తం నిరూపించగలిగిన సామర్థ్యం నా దగ్గర ఉంది. నీకు నీకు సామర్థ్యం ఉంది, నువ్వు తెలివిగల వాడివి నాకు తెలుసు. నేను తెలియగలవాడిని, మీ అంత తెలియగలవాడిని కాదులేండి. యేసుక్రీస్తు మేనవాళ్ళు అనుకున్నటువంటి మహానుభావులు, మేధావులు మీరు. మీ అంత మేధావులు నేను కాదు. ప్రకాశం జిల్లాలో, ప్రకాశం జిల్లా సిల్వ గుర్తు లేకుండా చేస్తాను నేను వస్తున్నాను ఒంగోలుకి. అట్లా కాదండి, ప్రకాశం జిల్లాలో గుర్తు లేకుండా అదే ఒంగోలులో వంద మందిని ఒకేసారి రాబట్టు ఆయన పేరు పేరు. అట్లా కాదండి, క్లవ్ గారు అనేక మందిని ఆడు మార్చాడండి. గుణకంలో బాప్తీసం ఇచ్చాడు, వందల మంది చరిత్ర కలిగిన గడ్డది, వందల మంది బాప్తీసం ఇచ్చినటువంటి చరిత్ర కలిగిన గడ్డ ఒంగోలు. మీరు ఒంగోలులో మీరు అది తీసేస్తామంటే సరే రండి, మీకు అంత సామర్థ్యం ఉంటే రండి అని చేస్తున్నాను. అదేనండి, నేను అంటే ముందు టాపిక్ ఓకే కాకుండా పర్మిషన్ అయిన తర్వాత తీసుకున్నాం. ముందు టాపిక్ ఓకే చేయండి. మీరు అగౌరవంగా మాట్లాడొద్దని చెప్పండి వాళ్ళతోటి, అగౌరవంగా మాట్లాడొద్దని చెప్పండి, పద్ధతిగా మాట్లాడమని చెప్పండి వాళ్ళతోటి. వాళ్ళు సరే, వాళ్ళకి క్రైస్తవం అంటే అసహ్యం, ద్వేషం. వాళ్ళు ఉమ్మేస్తున్నారు క్రైస్తవుల మీద, ముఖం మీద ఉమ్మేస్తున్నారు. వీళ్ళందరికీ కోపం, అందుకని వాళ్ళు తిడుతున్నారు. చెప్పండి, అంతకు మించి మీరు ఏం చేయలేరు కదా. అవతలకెళ్ళమ్మా, అదే అంత ముందు మీరు ఏం చేయలేరు కదా, అంతకు మించి అంటున్నాను. వాళ్ళు క్రైస్తవుల ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. ఒంగోలులో పుట్టావు నువ్వు ఒంగోలులో పుట్టావా లేకపోతే జెరూసలేములో పుట్టావా? ఎరుసలేము కూడా మన దేశం అని మీరే చెప్పారు కదండి. నువ్వు ఒంగోలులో పుట్టావు, ఎరుసలేము కూడా మన దేశం అని మీరే చెప్పారు కదా. అంటే ఇప్పుడున్న ఇప్పుడు యూదులంతా కూడా యాదవులేనని మీరే చెప్పారు కదండి. అట్లా కాదండి, ఎరుసలేము పుట్టామని అడిగారు మీరు. ఓకే, ఇక్కడున్న యాదవులే అక్కడున్న యూదులు అని చెప్పారు కదా. అంటే ఎరుసలేము దేశం కూడా మందే కదా. నువ్వు యాంటీ నేషనల్, ఎరుసలేము దేశం కూడా మందే కదండి. మీరే చెప్పారు కదండి, నేను
అవ్వట్లేదు. అట్లా కాదండి, దేశద్రోహులు ఎలాగవుతారండి? దేశాన్ని నాశనం చేసేవాళ్ళు దేశద్రోహులు అవుతారు. దేశాన్ని నాశనం చేసేవాళ్ళు దేశద్రోహులు అవుతారండి. నా మాట రికార్డ్ చేసుకో, ఎక్కువ మాట్లాడదు. కాదండి, దేశాన్ని నాశనం చేసేవాళ్ళు దేశద్రోహులు అవుతారు. దేశాన్ని బాగు చేసేవాళ్ళు దేశద్రోహులు ఎలా అవుతారు? సతీ సహగమనం, బాల్య వివాహాలు, ఇంకా అస్పృశ్యత, అంతరాన్ని కాదు, ఇలాంటి దుర్మార్గాలన్నీ దుర్మార్గాలన్నీ ఇండియాలో పెట్టి ఇండియా నాశనం చేసేటువంటి వాళ్ళు దేశద్రోహులు అవుతారు. సతీ సహగమనం, బాల్య వివాహాలు, అంతరాడుతనం, అస్పృశ్యత, వారంగా భారతదేశంలో పెట్టి ఇండియా నాశనం చేసేటువంటి వాళ్ళు దేశద్రోహులు అవుతారు. వాటన్నిటి నుంచి విముక్తులు కలిగించినటువంటి వాళ్ళు దేశభక్తులు అవుతారు. దేశద్రోహులు అవుతారు. ఎలాగవుతారండి? నువ్వు మర్యాదగా మాట్లాడు. నేను మాట్లాడే తప్పుగా మాట్లాడాలి మిమ్మల్ని. తప్పు మాట్లాడే నేను మిమ్మల్ని ఎక్కడ తప్పు మాట్లాడాలా? చూడలే అంతరానితనం, తర్వాత అస్పృశ్యత, బాల్య వివాహాలు, సతీ సహగమనం, ఇలాంటి వాటితో భారతదేశాన్ని నాశనం చేసిన వాళ్ళు దేశద్రోహులు అవుతారంటున్నా. తప్పే ఉంది అంటే మర్యాదే కదా? నేను అగౌరవంగా మాట్లాడలేదు కదా? వాటన్నిటి నుంచి విముక్తులు కలిగించిన వాళ్ళు దేశభక్తులు అవుతారు. దేశద్రోహులు ఎలాగవుతారు చెప్పండి. ఎవరు మీరు? సురేష్ అయ్యర్ని ఫోరం పోకని ఎందుకు తిట్టావు? ఫోరం పోకని నేను ఎట్లా, నేను అనగలను అన్నా. నేను అవును, నన్ను బోల్డ్ అని తిట్టింది. ఎందుకు తిట్టింది నన్ను? నన్ను బోల్డ్ అని తిట్టింది. మోసం నరుక్కునేవాడు అయ్యేవాడు అని చెప్పి నిత్యంగా మాట్లాడింది. ఎందుకు తిట్టింది నన్ను అడుగును? నన్ను ఎందుకు తిట్టింది అడగను? మీరు నన్ను ఎందుకు తిట్టింది అడుగు? నేను అన్నాను, నేను అనగలనన్నా. కానీ అది నన్ను అంది, నేను అనగలనన్నా. నేను అనగలను కానీ అనడం మీరంటే నా గౌరవం, స్త్రీలంటే గౌరవం అన్నా. నేను నన్ను తిట్టింది ఆవిడ, నన్ను తిట్టింది ఆవిడ, చన్నాలని తిట్టింది నన్ను ఆవిడ. నన్ను ఎందుకు తిట్టింది అంటే మీరు తిడితే మేము పడి ఉండాలా? హలో హలో హలో, మీరు తిడితే మేము పడి ఉండాలా అన్నా. హలో హలో హలో, నన్ను ఎందుకు తిట్టింది చెప్పండి. ఎవరు తిట్టారు? ఆవిడ తిట్టింది నన్ను. మీరు మేరీ సురేష్ అయ్యర్ అనేటువంటి ఆవిడ మమ్మల్ని తిట్టింది. అరే ఒరే అంది, నువ్వు మోసం నరుక్కునేవాడు అంది, నానా తిట్లు తిట్టింది. మరి అన్నీ ఎలాగండి? మరి అంటే మీరు తిడితే మేము మేలకొండ పడి ఉండాలా? కాదండి. ఎవరు మీరు? మీరు ఇవ్వండి, ముదిగొండ గారు ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. ముదిగొండ గారు మా నాన్నగారు గాని. చెప్పండి సార్. అయ్యా మీ ఇంటి పేరు ఏమిటి? మా ఇంటి పేరు గురించి, నా గురించి నేను చెప్పడానికి మీకు ఫోన్ చేయాలి. డిబేట్ గురించి అనేది సవాల్ విసిరితే ఛాలెంజ్ రెండు అని అంటే నేను సవాల్ స్వీకరించి ఫోన్ డిబేట్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను నేను ఆయన తోటి. సాంబశివరావు గారు, నేను ఇట్లాంటి డిబేట్లలో నేను టీవీలలో పాల్గొన్నా. ఎక్కడ పాల్గొన్నారు? టీవీలోనే 5-6 సంవత్సరాలు అయింది నేను పాల్గొని కూడా. అదే, ఏ డిబేట్ లో పాల్గొన్నారు మీరు? ముందు ఆయన కొంచెం నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పండి. ఆవిడ ఎట్ట పడితే అట్లా మాట్లాడడం పద్ధతి కాదు అది. మేము మిమ్మల్ని ఏమన్నా కిచ్చిపరుస్తూ మాట్లాడేనా? వాడు వీడని ఏమైనా మాట్లాడేనా? ఆవిడ ఎందుకు అలా నోరు బారేసుకుంటది? మీరు ఆగండి. ఏమండి, అదేనా అదేనా సంస్కారం? మీరు చెప్పే సంస్కారం అదేనా? మీరు కాదండి, నేను ఎట్లా మాట్లాడుతున్నాను మీతోటి? ఆవిడనే మాట్లాడి నాకు వినపడుతుంది. ఎలా మాట్లాడుతున్నా ఆవిడ? మాట్లాడకండి అమ్మా. ఆ సహోదరు ఎందుకండి అలా మాట్లాడింది? కాలేజ్ లేదా? కాదండి, ఆ సహోదరు ఎందుకు అలా మాట్లాడింది? నేను ఏమైనా తప్పుగా మాట్లాడాను? మిమ్మల్ని బూతులు మాట్లాడాను, లేకపోతే అగౌరవంగా ఏమైనా మాట్లాడాను? నేనేం మాట్లాడాను? అట్లా మాట్లాడతారు ఏంటి వాళ్ళు? వెళ్ళండి. గౌరవ అదేనా సంస్కారం అంటే? సంస్కారం లేదు సార్ ఇప్పుడు. కాదు, మీరు మీ అమ్మ నాన్నకి మీరు ఏమండి? ఇవన్నీ నాకు చెప్పొద్దండి, ఇవన్నీ నాకు చెప్పొద్దు. నేను డిబేట్ గురించి మాట్లాడదామని చేశా. ఏదైనా ఉంటే ఆయన మాట్లాడమన్నాను. డిబేట్ గురించి మాట్లాడమన్నాయని నేను డిబేట్ లో ఒక పాయింట్ నేను అడిగాను. పెద్ద ఆయన్ని డిబేట్ గురించి మాట్లాడమని చెప్పండి. డిబేట్ కి వస్తానన్నాడు ఆయన. ఆయన మరి మధ్యలోనే వెళ్ళిపోయాడు. మాట్లాడతా మిగిలిచిపోయాడు. అవునండి, ఆయన 81 ఏళ్ళు. అవునండి, అన్ని సంవత్సరాలు. ఇప్పుడు 81 ఏళ్ళు మేము కాదంటలేదు కదండి, దాంట్లో తప్పే ఉంది దాంట్లో. మీరు అవన్నీ ఎందుకు? సరే, నేను ఒక ప్రశ్న వేస్తాను. నాకు ఈ ప్రశ్నలన్నీ డిబేట్లు ఏమని చెప్పండి. మీ నాన్నగారిని డిబేట్ లో నన్ను 100 ప్రశ్నలు ఏమనండి? కాదండి, 100 ప్రశ్నలు డిబేట్లు ఏమనండి? నేను మాట్లాడతా. ఇప్పుడు ఎందుకు అనవసరంగా టైం వేస్ట్? మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ కదా. మీ టైం వేస్ట్ డిబేట్ గురించి మాట్లాడదామని నేను ఫోన్ చేశాను. మీ ప్రశ్నలు నేను సమాధానం చెప్పడానికి నేను ఫోన్ చేయాలి మీకు. మీకు మీరు మీ అమ్మ నాయన మీకు తెలుసు? మా అమ్మ నాన్న, మా అమ్మ మా నాన్న అంతా ఉన్నారండి. మేము ఒకప్పుడు విగ్రహారాధికులు అండి. చూస్తున్నా వినండి, మీరు అడుగుతున్నారు, నేను చూస్తున్నానండి. మేము ఒకప్పుడు విగ్రహారాధికులు అండి, శివుడు భక్తులు అండి మేము. హలో, చెప్పండి. మేము ఒకప్పుడు శివుడు భక్తులు అండి. మేము విగ్రహారాధికులు, శివుడు భక్తులు, పరమ భక్తులు మేము. అవును, కాదని ఎవరు చెప్పారు? ఇప్పుడు సాంబశివరావు అనే పేరు పెట్టారు కదా. నాకు పెట్టింది కూడా బ్రాహ్మణు పూజారి టెంపుల్, శివుడు టెంపుల్ లో పెట్టారు సాంబశివరావు అనే పేరు. అక్కడ అన్నప్రాసన కార్యక్రమం చేసిన కూడా అక్కడే నాకు, శివుడు టెంపుల్ లోనే. మొహానికి బొట్టు పెట్టుకోవా, క్రిస్టియన్ లాగా ఉంటావు. చెప్పండి. అది ఆయన ఇవ్వండి, శివప్రసాద్ గారు ఇవ్వండి. వారు ఇప్పుడు వారి పొద్దున పూజ, స్నానము, పూజ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు టైం 12 అవుతుంటే ఇప్పుడు పూజ ఏందండి?
టైం పైన అయింది కదా, పొద్దున్నే కదా చేసుకునేది మీరు పూజలు. పొద్దున్న లేచి బైబిల్ చదువుతారు. పొద్దున్న లేచి బైబిల్ చదువుతారు, బైబిల్ చదువుతారు, పూజలు పురస్కారాలు అన్ని చేస్తారులేండి. నాకు తెలుసులేండి, చెప్పండి ముదిగొండ గారు. బైబిల్ బైబిల్ పుస్తకాలు ఆ పుస్తకాలన్నీ అన్ని చదువుతారు. ఓకే కాదంటలా, మేము కూడా చదువుతాం పొద్దున్నే లేచి, కాదంటలేదు. కానీ ఇప్పుడు ఆయన ఆయన వేరే, ఆయన చదివే విధానం వేరే. ఇప్పుడు అదే నేను అంటాను. ఇప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తుకి మేనమావని కనుక్కున్నటువంటి అపర మేధావులు ఆయన, మావులు ఆయన కాదు, ఆయన మేధావి మేము కాదంటలా. దాని గురించి యూనివర్సిటీలో మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారు? అట్లా కాదండి, మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారు? ఎవరు గోల్డ్ మెడలిస్ట్ ఆయనకు పిలిచి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ హెడ్ గా చేసి ప్రొఫెసర్ గా, మరి అలాంటి ఆయనకి మహామేధావి కాకపోతే 120 అట్లా కాదండి, పుస్తకాలు రాశారు. మిత్తుకు స్పెల్లింగ్ తెలియలేదు ఆయనకి, మీద మీరు ఆధారపడి బతుకుతారు. అట్లా కాదండి, మిత్తుకు స్పెల్లింగ్ స్పెల్లింగ్ తెలియలేదు ఆయనకి. మీరేమో ఆపర మేధావి అని చెప్తా ఉన్నారు. ఏ శ్రీస్తు ఎంఐటిహెచ్ మిత్ అంట, ఎంఐ కాదండి, ఎంవైటిహెచ్ మిత్ అంటారండి, ఎంఐటిహెచ్ మిత్ అంటారు. ఆయన మాట్లాడింది ఎంఐటిహెచ్ మిత్ అని చెప్పి చెప్పాడు ఆయన వీడియోలో. మరి మీరు అందరు నేను కాదంటలేదండి, ఆయన గొప్పవాడు అయితే కావచ్చు, నేను కాదంట, దాని గురించి నేను మాట్లాడలేదు. ఆయన గొప్పవాడే నేను కాదంటే, ఆయన సవాల్ చేశాడండి యూట్యూబ్ లో. నువ్వు పుట్టినటువంటి ఆయన యూట్యూబ్ లో సవాల్ చేశాడు, యేసుక్రీస్తుని మిత్ నిరూపిస్తాను రండి ఎవడైనా సరే. అట్లా కాదండి, ఆయన సవాల్ చేశాడు, ఆ సవాల్ స్వీకరించి నేను ఆయనకు ఫోన్ చేశా. నేనేం తప్పుగా మాట్లాడలేదు, అగౌరవ అగౌరవం ఆయన మాట్లాడలేదు, నేను గౌరవిస్తాను మాట్లాడుతున్నా. మా ఒంగోలు ప్రాంతం వాసి ఆయన, మా ఒంగోలు ప్రాంతం వాసి, నాకు ఒక మిత్రుడు, చాలా గౌరవం ఉంది ఆయన అంటే నాకు, అభిమానం ప్రేమ, ఆయన ప్రేమ, ఆయన ఆయన అంటే నాకు చాలా ప్రేమ. ఆయనతో మాట్లాడదామని నేను ఫోన్ చేశా. నీకు మాట్లాడడం కాత కాదు, అయ్యో భలేవాళ్ళండి మీరు, భలేవాళ్ళండి మీరు. ఇప్పుడు నేనేమన్నా మిమ్మల్ని ఎక్కడ అగౌరవంగా మాట్లాడాను ఒక చోట అన్న చెప్పండి. ఎంత చెప్పాను మీరన్నా నన్ను అది అని తిట్టేస్తే పక్కన వాళ్ళు తిట్టించారు. నేను ఎక్కడన్నా మాట్లాడండి మిమ్మల్ని. చర్చలో వాగే వాగు, అయ్యో ఇవన్నీ ఉందండి మనకి, వేస్ట్ మాటలు, ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు చెప్పండి అండి? వేస్ట్ మాటలు ఎందుకు చెప్పండి? డిబేట్ గురించి ఏమైనా మాట్లాడుతుంటే చెప్పండి, లేదండి ఫోన్ పెట్టండి, ఎందుకు చెప్పండి? అనవసరం, మీరు ఒకటండి నేను ఒకటండి అనవసరం కదా అవన్నీ కూడా. అట్లా కాదండి, ఎన్ని వేస్ట్ మాటలు ఎందుకు చెప్పండి? అది లేదు, ఇది నీకు అయితే ఇప్పుడు చేయాలన్నమాట. మీరు డిబేట్ డిబేట్ గా రావాలన్నమాట అయితే. అసలు నేను ఏం మాట్లాడుతున్నాను వినను కూడా వినటం లేదు. మీరేం మాట్లాడతారు? అట్లా కాదండి, మీరు చెప్పేది నేను డిబేట్ గురించి చెప్తే వింటా. నేను మిగతా వినను, నేను నువ్వు చెప్పేది నేనన్నా వినాలి. మీరు డిబేట్ గురించి నన్ను మాట్లాడితే వింటానండి, తర్వాత మిగతా నేను వినను. నేనేం మాట్లాడాలి? డిబేట్ గురించి మాట్లాడండి వింటా. హలో, పనికి మాలిన వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, మీకు పని లేదు పాట. అదేనండి, మీరు అట్లా మీ ఇష్టం మాట్లాడతారు, మీ కోపం వచ్చేదని అంటేనే మళ్ళీ బాధపడతారు మమ్మల్ని అన్నారంటారు. నేను అంత గౌరవంగా మాట్లాడే మిమ్మల్ని పనికి మాలిన వాళ్ళని అనలేదు కదా నేను మిమ్మల్ని. మీరు ఎందుకు అలా మాట్లాడతారు చెప్పండి? ఇక నేను చెప్తా వినండి, మీరు గౌరవంగా మాట్లాడండి, అగౌరవంగా సంస్కారం లేకుండా మాట్లాడద్దు. చెప్తా ఇప్పుడు, మన ఆయనకు ఉద్యోగం ఉంది, ఆయనకు రిటైర్మెంట్ డబ్బులు వస్తున్నాయి, నాకు ఉద్యోగం ఉంది, నాకు రిటైర్మెంట్ డబ్బులు, మీకేముంది చెప్పండి? నేను వ్యవసాయం చేస్తా, నేను వ్యవసాయం చేస్తా, వ్యవసాయం చేస్తానండి, వ్యవసాయం చేస్తుంటాను నేను. మాట్లాడకూడదు, నేను వ్యవసాయం చేస్తాను, వ్యవసాయం చేసే వాళ్ళు మాట్లాడకూడదు, నేను తప్పును ఖండించకూడదు. వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు తప్పును ఖండించకూడదు అంటున్నా. ఇప్పుడు మీరు మీరు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేసుకోండి, బైబిల్ గురించి మీకు ఎందుకు? మీరు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేసుకోండి సార్. మీరు మీరు బైబిల్ గురించి అదీదని మా సోషల్ మీడియాలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు? అట్లా కాదండి, మీరు మీరు అట్లా కాదండి, మీరు ఉద్యోగం చేసుకున్న ఉద్యోగం చేసుకోండి, బైబిల్తో మీకెందుకు? మరి బైబిల్ విషయం మీకు ఎందుకు మాట్లాడతారు మీరు? మంది రాసిన పుస్తకం అది, 50 మంది రాసిన, 50 మంది కాదు, 60 మంది కాదు, ఇది అన్ని కాదండి. ఎంతమంది రాసినా అది కాదు, రియల్ కదా, చరిత్ర కదా. మీరు మీరు అమ్మాయిని కలుపుతారు కదా, మీరు అమ్మాయిని కూడా కలుపుతారు కదా. మత గ్రంథం అంటారు ఎందుకు? మరి అందుకని మీరు రండి సార్, మీరు ఇవన్నీ కాదు, డిబేట్ గురించి ఏమైనా మాట్లాడతారా? మీరు డిబేట్ గురించి ఏమైనా మాట్లాడితే మాట్లాడండి, అనవసరమైన విషయాలు ఎందుకు చెప్పండి మనకి? అనవసరమైన విషయాలు వద్దండి మనకి, అనవసరాలు. మీరు ఒకటే నేను ఒకటే వద్దు. చరిత్ర పుస్తకం, ఆయన ఆయన నన్ను మిత్రుడిగా ట్రీట్ చేస్తున్నాడు, నేను కూడా ఒక మిత్రుడిగా నేను ఆయన భావిస్తున్నాను. అగౌరవంగా మాట్లాడద్దు, దయచేసి మా మధ్య మంచి సంబంధాన్ని మీరు చెడగొట్టద్దు. మధ్యలో వాళ్ళు వచ్చి మధ్యలో వాళ్ళు వచ్చి మా మధ్య అనవసరంగా ఉన్న మంచి సంబంధాన్ని చెడగొట్టద్దు. మా ఇద్దరు మధ్యలో మంచి సంబంధం కాదండి, అది చూసారా మీరు ఎలా మాట్లాడుతున్నారు? వెళ్ళి వెళ్ళి ఆ పొలంలో పని చేసుకో. కాదండి, ఎలా మాట్లాడుతున్నారు చూసారా మీరు? పండించుకో అంతే. మళ్ళీ సంస్కారం అని మీరు మాట్లాడతారు, సంస్కారం గురించి, సంస్కారం దగ్గర మాట్లాడేది మీరు, మమ్మల్ని అనవసరం దిచ్చేది మీరు, మళ్ళీ సంస్కారం గురించి మాట్లాడుతున్నారు మీరు. ఏం చెప్పాలి మీరు చెప్పండి?
కాదండి అది ఆవిడ చూడండి అలా మాట్లాడుతుందా మాట్లాడేది వాడు వీడంతా మాట్లాడుతా ఉన్నారు చూడండి ఇది మీ సంస్కారం మీరు మీరు సంస్కారం గురించి మాట్లాడతారు బయటకు వచ్చి కాదండి పనికి వాళ్ళని ఫోన్ చేసేది ఏంటండి హలో నీకు డబ్బులు వస్తాయి అడుక్కు తినేవాడివి నువ్వేంది నాకు మాట్లాడేది ఏంది అడుక్కు తినేది ఎవరు అట్లా కాదండి మాకు డబ్బులు వచ్చి అడుక్కునేది ఎవరు చూస్తున్నారు ఎవరు ఎవరు ఎత్తున్నారు మాకు డబ్బులు నీకు వారి నుంచి వస్తున్నాయి వారి నుంచి వస్తున్నాయి వారి నుంచి ఇచ్చేవాడు ఎవరు దాన్ని నిరూపిద్దరు అన్నట్టయితే మరి మీకు ఆర్ఎస్ఎస్ బహిరంగ అందరు కలిసి మీకు మోటలు మోటలు ఎత్తున్నారేమో బైబుల్ తిట్టండి బైబుల్ దూషించండి అని అందుకే మీరు తిడుతున్నారేమో కాదండి ఇందులో మాకు సంస్థల నుంచి మీకు డబ్బులు వస్తున్నాయో అందుకే మీరు తిడుతున్నారు బైబుల్ ని హలో బాబు మీకు బ్రెయిన్ ఏదో తిరిగింది అంతే అర్థమైందా కాబట్టి కాదండి మీరు ఎత్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఏమన్నా అంటేనే సంస్కారం లేదు మీకు అంటారు ఏం చెప్పమంటారు నేను గౌరవంగా మర్యాదగా అయ్యా ముందుగొండ గారు డిబేట్ గురించి మనం మాట్లాడదామండి అని చెప్పి నేను గౌరవంగా మాట్లాడితే మీరు అనవసరంగా నన్ను తిడతా ఓ పక్క నుంచి నన్ను బ్లేమ్ చేస్తా కాదండి నేను తప్పు మాట్లాడాను అగౌరవంగా ఆయన పెద్ద ఆయన ఎక్కడన్నా అగౌరవంగా మాట్లాడాను నేను ఎక్కడన్నా బైబుల్ గురించి ఎందుకండి మీకు మీరు ఏదో రామాయణం గురించో భగవద్గీత గురించో భారతం గురించో మాట్లాడుకోవాలా ఏదైనా ఉంటే నాకు మంచి విషయాలు చెప్పాలా వింటాం మేము కూడా మాలాంటి వాళ్ళు వింటాం అది వదిలేసి బైబుల్ కల్పితం యేసుక్రీస్తు మిత్తు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఉంటే మేము నోరు మూసుకొని పడి ఉండాలన్నా ఇక్కడ ఏమండి హలో Oh,